తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు తెలుగు వారి యొక్క గౌరవాన్ని, తెలుగు వారి యొక్క గర్వంగా బతికే విధంగా ఢిల్లీ పురవీధుల్లో సాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇది కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా నందమూరి తారక రామారావు ఉత్సవాలు చేస్తున్న సందర్భంగా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు మళ్ళీ రాజమండ్రిలో 28 ఆయన పుట్టిన జన్మదిన రోజున 100వ సభ రాష్ట్రంలోనూ, లేదంటే ప్రపంచ దేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన కార్యక్రమాలు కాకుండా ప్రత్యేకంగా సెంటినరీ ఉత్సవాల్లో 100వ సభగా రాజమండ్రి వేదికగా జరుగుతున్న సభకి నిండుగా హాజరై ఈ మహాసభని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానించమని కార్యకర్తలకి, నాయకులకి ఈరోజు పిలుపునివ్వడం కోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మినిమం 10 లక్షల నుంచి 15 లక్షలు మంది సభకు వస్తారు, వచ్చి తీరుతారని అనుకుంటున్నాం. ఆ కార్యక్రమానికి దిగ్విజయం చేయమని మరొకసారి నందమూరి తారక రామారావు యొక్క సెంటినరీ ఉత్సవాల్లో భాగస్వామ్యం తీసుకుందాం. నేను కూడా దీన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు పేదవారిని పట్టించుకోవడానికి కార్యక్రమాలు చేశాం. రాష్ట్రంలో పారిశ్రామిక సమస్యల్ని ఎప్పటికప్పుడు సహకారం ఇచ్చి పరిశ్రమలకు సాధించడానికి ప్రయత్నం చేశాం. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని చేశాం. రైతుల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు, రైతు యొక్క సమస్యల్లో ఇప్పుడు ఏ కార్యక్రమం వారికి ఇబ్బంది కలిగినా వారికి చేదోడు వాదడుగా ఉన్నాం. పేదవాడికి సంబంధించిన ప్రతి సమస్యలోనూ, ఏదైతే వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రవాణా రోడ్డు రవాణా సౌకర్యాలు కానీ ఎప్పటికప్పుడు సంక్షేమ కాదు కిందకెళ్ళి మీరు చూసుకోమని చెప్పి శాసనసభ్యులు చెప్పడం. శాసనసభ్యులు ఎక్కడైనా మాట్లాడుతుంటే కక్షపూరితమైన బూతుల మాటలతోటి హింసిస్తూ, ఇతరుల్ని వ్యక్తిగత దోషంతో ఆఖరికి రైతులను కూడా మొన్న మంత్రి గారు వాడిన పదాలని వెనక్కి తీసుకోమని చెప్తే అది గౌరవమైన పదం చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్పాలి ప్రభుత్వంలో అంటే, మంచి చెడుని తెలియని మూర్ఖుల ప్రభుత్వంగా నేను భావిస్తూ ఉన్నా. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. తప్పు జాగ్రత్తలు జరుగుతూ ఉంటాయి, మాటల ధోరణిలో జరగచ్చు, చేతల ధోరణిలో జరగచ్చు. తప్పుని తప్పుకునే ఒప్పుకునే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఈ అప్రజాస్వామ్యంగా సిగ్గుగా భావిస్తూ ఉన్నాం. ఒక ప్రజానాయకుడిగా ఆ సమస్యలు కూడా ఈరోజు వేదికలో 27వ తారీఖు జరగబోయే మహానాడు కార్యక్రమాలు జరుగుతాయి, దాన్ని కూడా చర్చిస్తాం. బ్లాక్మెయిల్ రాజకీయాలు దూరంగా ఉండాలని చాలామంది భావించినప్పుడు కూడా కొంతమంది ఉత్సాహవంతులు రాజకీయాలకు వచ్చారు. ఉదాహరణకు పంచాయతీ ఎలక్షన్ చూస్తాం. పంచాయతీ ఎలక్షన్లో మెజార్టీ పంచాయతీలు వైఎస్ఆర్ పార్టీకి వచ్చాయి. ఎందుకంటే ఎందుకు ఈ పార్టీలో మాట్లాడితే కేసు పెడతా ఉన్నారు, మాట్లాడితే అవమానిస్తూ ఉన్నారు, ఈ వెళ్ళి వేరే పొందిన అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటే పనులు అవ్వు అనే ఉద్దేశంతో గ్రామాలు కూడా సర్దు పరిగి మా నాయకులు కూడా వెనక్కి తగ్గిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఏం చేశారు మీరు? మీరు డబ్బులు ఇవ్వలేదు. 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు కానీ, 15th ఫైనాన్స్ ఇచ్చిన డబ్బులు కానీ 8,336 కోట్ల రూపాయలు గ్రామస్థాయి
అభివృద్ధికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని దారిని మళ్ళించి మీరు శాంత ఖాతాలో పెట్టు పెట్టుకున్నారు. మీరు రూపాయి ఇచ్చారా గ్రామ పంచాయతీలకి? ఆఖరికి ఇంటి పన్నులు మీరు పట్టుకుపోయారు, చెత్త పన్ను కూడా పట్టుకుపోయారు. అంటే చెత్త పన్ను గ్రామాల్లో చెత్తను ఏరడానికి, చెత్త కలెక్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఒక నిధిని మీరే చెత్త పన్నుకి ఫస్ట్ టైంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చెత్త పన్ను మీద పన్ను వేసింది. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళే? అధికార పార్టీ సర్పంచులు తెచ్చి ప్రతిపక్షాలు తీసుకెళ్లారు అంటే మేము దుర్మార్గం చేశారని మేము అనుకుంటాం. వాళ్ళకి దిక్కు లేదు, పడ్డానికి కాదు చూడ్డానికి కూడా రాలేదు. రైస్ మిల్లు తొక్కుమక్కాయ మీ డబ్బులు జే ట్యాక్స్గా వసూలు చేశారా అని ఎదలో నానిపిస్తుంది మాట వాళ్ళు. అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ నూకలు అయిపోతున్నాయి. 1 కేజీ ఎక్స్ట్రా తీయమన్నారు. మీరెందుకు డబ్బులు ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి? రైతులను ఆదుకోవాలనే జ్ఞానం పరిజ్ఞానం కూడా లేదా మీకు? 40 కేజీల బదులు 40 కేజీ ధాన్యం తీయాలన్నారా? అంటే క్వింటాల్కి 3 కేజీలు, సుమారు 2.5 కేజీలు 3 కేజీలు మీరు రైతుల నుంచి నష్టపోయే విధంగా మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు. మీరు ఆ 2 కేజీలు ఆ కేజీ మీకు తరుగుదల ఎందుకు తీసుకోలేదు? మీరు ఎందుకు కట్టలేదు? ఈరోజు చూస్తూ ఉన్నాం, నిన్న మొన్న అటు మొన్న ఒక ప్రధాన ముద్దాయి వివేకానందరెడ్డి యొక్క హత్య రాజకీయాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్నాడని నిర్ధారణ చేసిన సిబిఐ నోటీసులు ఇస్తుంటే జవాబు చెప్పలేని పరిస్థితి. అరెస్ట్ చేయడానికి వస్తే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మేము సహకరించలేము, శాంతియుతలకు భంగం కలుగుతుందని చెప్పడం ఇంతకన్నా సిగ్గుమాలి. అంటే మీ ఎంపీకి ఒక రూలా? మా అచ్చెంనాయుడు గారు మూలసంగ కాపరం చేసుకుంటే గోడల దుక్కు మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? ఆఖరికి అయ్యన్న పాత్రుడి గారు ఒక అంగులో 2 అంగుళాలో 6 అంగుళాలో తేడా వస్తే రాత్రి గోడల దుక్కి అరెస్ట్ చేస్తారా? ఇదా దిక్కుమారిన ప్రభుత్వం జగన్మోహన్. సహకరించమని చెప్తా ఉన్నాం, వ్యవస్థను గౌరవించమని చెప్తా ఉన్నాం. ఈ విషయాలు కూడా మహానాడులో చర్చిస్తామని చెప్తా ఉన్నాం. అంటే ప్రజల యొక్క ప్రాణ మానాల్ని, ఆర్థిక వ్యవస్థల్ని కుంగతీస్తున్న పరిస్థితిలో ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ చర్చించి ప్రజలకు అండగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక మౌలికమైన మూలాలకు దెబ్బతీస్తే అడ్డుగా నిలుస్తుంది. వచ్చే ఎలక్షన్లో ప్రజల మద్దతుతోటి మీ అధికార మదాన్ని ఎదుర్కోవడానికి ప్రజల మద్దతుతో గెలుస్తామని చెప్పి చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.